పెళ్లిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది కనుక ఆ వేదికపై అధికారం ఆ రోజు ఆయనదని శాస్త్రం చెబుతుంది కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్లు మగపిల్లాడు అతని తల్లిదండ్రులు మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెను దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు మరి వరుణి తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యాన్ని తలవంచాలిగా కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోడానికి వచ్చిన వారికి కన్యాదాత మీద పడి అరవడానికి విసుక్కోడానికి అధికారం ఎక్కడిది దానం ఇస్తున్న వాడిని ఇంకా ఇంకా కట్నాలు కానుకలు లాంఛనాలు అవి ఇవి అడగవచ్చు అని ఎవరు చెప్పారు నీకు దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్లకు అద్దుకుని పుచ్చుకోవడమే వరుణి ఇంటికి ఇరవై ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు అంతకన్నా ఇంకేం కావాలి సీతారాములలా ఉండండి అని వధూవరులను ఆశీర్వాదం చేయడం కాదు నిజంగా సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే మగపెళ్లివాళ్లు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది జనక మహారాజు దశరథ మహారాజుని అడుగుతారు మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలిగా చేసుకోవడం అంగీకారమేనా అని అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా అయ్యా ఇచ్చేవాడివి ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది అని దశరథుడు ఎన్నో యజ్ఞ యాగాదులు జరిపించిన మహారాజు తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు ఎంతో గుణవంతుడు అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో తన హద్దుల్లో తాను ఉన్నాడు అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారు కూర్చొని సీతారామ కళ్యాణ సర్గ చదవాలి ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్లిళ్లు అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ల ఇంట్లో పెళ్లి చేసిన రోజున తెలిసిపోతుంది తన కూతురి పెళ్లి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలీదా పెళ్లి బాగా గొప్పగా జరిపించండి అని మగవాళ్లు ప్రత్యేకంగా చెప్పాలా కన్యాదాతికి ఉన్న దాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు దానం పుచ్చుకోడానికి వచ్చిన వారికి ఏర్పాట్లు ఎలా చేయాలో చెప్పడానికి అధికారం ఉండదు కట్నాలు ఎదురు కట్నాలు పెళ్లివాళ్ల అరుపులు కేకలు అత్తవారి చివాట్లు ఆడపడుచుల దబాయింపులు ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం ఆదా పంచుకోవడానికి కమెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి